గుంటూరు జిల్లా వెనుకొండలో టీడీపీ నేతల దాడిలో గాయపడి జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ నేత అంకారావుడు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ముస్తఫా మతాలి గిరిధర్ ఎమ్మెల్సీ లేల అప్పరెడ్డి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పరామర్శించారు. టీడీపీ నేతల ఒక పథకం ప్రకారమే వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి చేశారని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అన్నారు. జీవి ఆంజనేయులు నిత్యం తప్పుడు ఆరోపణ చేయటమే పనిగా పెట్టుకున్నారని బ్రహ్మనాయుడు వెల్లడించారు. డైరీ ఇండస్ట్రీ పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న బ్రహ్మనాయుడుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ శ్రీకృష్ణ जे दाड़ी नधाल अक्ष दिग्बंध पैस्थित आधा विध्वंसा सृष्टि मरी अंदर भाग इन इक अंकाराव मंडल वैएसआर कांग्रेस पार्टी कन्वीनर गारु आ रालु तीसुकोनि वस्तुंटे नाकु तगिले समयंलो आयन अड्डुकुंटे आयन गुंडकि रेंडु रालु रेंडु वैपुला एमुकलु इरिगिनटुवंटि परिस्थिति अलांटि ध्वंसकांड कोनसागिंचि नन्नु रक्षिंचुकुने दानिकि वैएसआर कांग्रेस पार्टी वाळ्ळु अक्कड उन्नटुवंटि सानुभूति परुलु నా దగ్గరకొచ్చి నన్ను నాకు దెబ్బలు తగలకుండా నన్ను అడ్డుకున్నారు. నా ప్రాణాన్ని కాపాడే దానికి పోలీసు వాళ్ళు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో వాళ్ళకి కాల్పులు కూడా జరపడం జరిగింది. వాళ్ళు చేసుకున్న రాళ్ళే వాళ్ళకి తగిలితే అది మా మీద చిత్రీకరించి మమ్మల్ని డ్యామేజ్ చేసే దానికి ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తెలుగుదేశంలో ఉన్న నాయకులందరూ కూడా కొత్తగా ఇండస్ట్రీ రావాలి, కొత్తగా పెట్టుబడులు రావాలి. అటువంటిది బ్రహ్మనాయుడు గారు ఒక మారుమూల ప్రాంతంలో వినుకొండలో కొన్ని కోట్ల ఖర్చు చేసి ఒక పెట్టుబడి ఆయన సొంతంగా పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి రోజు ముందుకు రావడం జరిగింది. దాంట్లో ఆ భాగంగా ఈ రోజు అక్కడ ఫ్యాక్టరీ ఏదైతే కడదాం అనుకున్నారో దాంట్లో భాగంగా అక్కడ మట్టిని తవ్వే కార్యక్రమం చేస్తా ఉంటే అదేదో బయట నుండి తీసుకొచ్చారు, ఇక్కడ పోశారు, ఇక్కడ నుండి తీసుకెళ్లారు, బయట పోశారు అని చెప్పి అనవసరమైన మాటలన్నీ మాట్లాడి ఎప్పుడూ కూడా వినుకొండ ఎప్పుడూ కూడా ప్రశాంతతగా ఉండేది. సరే మిగతా ప్రాంతం కొద్దిగా మాచర్లో లేకపోతే గురజాల్లో అనాదిగా ఉందేమో కానీ వినుకొండ ఎప్పుడూ కూడా ప్రశాంతతగా ఉండే ప్రదేశం. దాంట్లో లేని వాతావరణాన్ని ఈరోజు సృష్టించి లేనివన్నీ కూడా ఆరోపణలన్నీ కూడా ఈరోజు ఆయన మీద వేసి వినుకొండ వాతావరణాన్ని పూర్తిగా కూడా కలుషితం చేసే కార్యక్రమం జీవ ఇంజనీర్ గారు చేసేదానికి ప్రయత్నిస్తా ఉన్నారు.